ఉంటాయి, తలుపులో కళ్ళు ఉంటాయి. బ్యూటిఫుల్ అబ్బా, నీ మాటలే తప్ప నా మ్యాటర్ అసలు పట్టించుకోవడం లేదు. ఐఎమ్ సారీ, అసలు కన్ఫ్యూజన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. వన్ మినిట్. హలో, ఆ బాలాజీ గీసిన విజయలక్ష్మి గారి బిల్డింగ్ ప్లాన్ పంపించండి. బాలాజీని మాత్రం పంపించొద్దు. హలో, ఐఎమ్ బాలాజీరావు, ఆర్కిటెక్ట్. కొంచెం దూరంగా ఉంటే బెటర్ అనుకుంటాను. కరెక్ట్ కరెక్ట్. ఇదేమిటి ఒట్టి చేతులతో వస్తున్నారు? ప్లాన్ ఏది? బ్రెయిన్ లో ఉంది. ముందు అక్కడికి వెళ్ళి సైట్ వేసాక, చిచి సైట్ చూశాక ఇందులోంచి కదిలి కాగితం మీదకి వస్తుంది. మీరు పదండి. ఏమైనా సరే నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీలేదయ్యా. చాలా దూరం పోయాను. ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు? బిల్డింగ్ ఏ చూపిస్తాను. ఇక్కడి నుంచి అక్కడ దాకా హాల్ అన్నమాట. డ్రాయింగ్ రూమ్ కొంచెం దగ్గర మాట. దీని పైన స్విమ్మింగ్ పూల్. మీ మాటలు భలే తమాషాగా ఉన్నాయి. ఆంధ్రభూమిలో కిస్మిస్ లాగా మీ చూపుల్లో గమ్మత్తున్నట్టే. గమ్మత్ అంటే? ఒకటి గమ్, ఒకటి మత్తు. అంటే ప్రేయసీ ప్రియులు గమ్ములాగా అతుక్కుపోయి మత్తులో తేలిపోవాలన్నమాట. ఇక బెడ్రూమ్కి వెళదామా? విజయలక్ష్మి గారు, మీరు కట్టబోయే బిల్డింగ్ ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంటుంది. ఆ కనిపించే చెట్టే మెయిన్ గేట్ అన్నమాట. మార్వెలస్, ఇంత ఎఫిషియెంట్ దొరకడం నా లక్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? టాటా కారు పక్కన. నేను అడిగింది మనం బిల్డింగ్ ప్లాన్ లో ఎక్కడున్నామని. మా కాబోయే వారు మారుతీలో సరాసరి బెడ్రూమ్కి వచ్చేసారు. బాత్రూమ్ లో స్నానం చేసి మీరు బెడ్రూమ్ లోకి వస్తారు. బెడ్రూమ్ లో గోడలకి నాలుగు వైపులా పెద్ద పెద్ద అద్దాలు బిగించుంటాయి. ఎటు చూసినా మీరే కనపడుతూ ఉంటారు. ఇంత అందమైన శరీరానికి ఏ చీర కట్టాలో నిర్ణయించుకోలేక ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటారు. అప్పుడే మారుతి కారులో దిగిన మీ కాబోయేవారు ప్రేమగా చేతులు చాచి విజయలక్ష్మి అనంట. అప్పుడు మీరు ఇలాగే నవ్వుతూ ఇలాగే సిగ్గుతో తలదించుకుంటారు. అదే మా వారిని. ఆ తర్వాత మీ వారు దగ్గరగా వచ్చి ఇలా కౌగిలించుకుంటారు. మిమ్మల్ని చూస్తుంటే కమలహాసన్ని చూసినట్టు అనిపిస్తుంది. మరే చాలా మంది ఇదే మాట అంటుంటారు. ఒకసారి కమలహాసన్ కూడా ఇదే పాయింట్ మీద కన్ఫ్యూజ్ అయిపోయి తెలుసా? ఏంటి నిజమా? డౌటా? మరి నాయకుడు సినిమాలో కమలహాసన్ లాగా పర్మనెంట్ గా నన్నే పెళ్లి చేసుకోకూడదు. అమ్మో బాబోయ్, దెబ్బైపోను. ఎవడ్రా బాబు ఈ టైంలో తలుపు కొడుతున్నాడు? పీరు సీసాలో బ్లేడ్ ముక్కలకి బయ్యగాడు ఇప్పుడు తగలడ్డాడు. ఏంటి పాడెవడు? ఏమంటే ఏమని చెప్తాం, వాండర్ కదాడు. ఆ డ్రైవర్ గళ్ళే. మరి అదేమిటి, మర్యాద లేకుండా తలుపు దెబ్బదబా బాధిస్తున్నాడు. నెలాఖరు రోజులు కదా, జేబులు డబ్బులు లేక అటు నువ్వు అందాక బాత్రూమ్ లో ఉండు, ఆ జీతం డబ్బులు మొహమ్మే కొడుచు వచ్చా. అలాగే. అమ్మయ్యా. ఏంట్రా ఎంతసేపు? నా సంగతి సరే, రాత్రి అంతా అక్కడే ఉంటానని చెప్పి మాట మార్చి మధ్యలో రావడం కేవలం మర్యాదగా ఉందా? నా ఇంటికి నేను రావడానికి నిన్నేంట్రా అడిగేది? ఏంట ఫేస్ ఏంటి అలా పెట్టు? ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఆ విజయలక్ష్మి వచ్చేసింది. విజయలక్ష్మి ఎక్కడ? అరగంటలో పళ్ళు కొనుక్కు వస్తానని పువ్వులు నాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఇక్కడ పువ్వులు అక్కడ పళ్ళు ఎందుకట? ఎందుకంటే నువ్వు అర్జెంట్ గా పారిపోతే నీకు చాలా డేంజర్. ఇప్పుడు ఏంట్రా నాకు దారి? ఒక్కటే దారి, నువ్వు మేడ మీద ఉండు, మీదకి రాకుండా నేను మేనేజ్ చేస్తాను. అసలే నాకు అలవాట్లేదు. ఆ హుషారాన్ని ఇంటి దగ్గర నుంచి నడిచి నడిచి నాకు కాళ్ళు లాక్కుపోతున్నాయి. ఇక మెట్లెక్కే ఓపిక నాకు లేదు. మరైతే ఏం చేస్తా? ఏం చేస్తావు అంటే ఏం చేస్తాను రా. పోనీ బాత్రూమ్ దాకా. బాత్రూమ్ లో చాలా ప్రమాదం అయ్యా, తలుచుకుంటే చాలా బ్యాడ్ గా ఉంటది. అయ్యి బాబు, ఏం దొరుకుతుందో ఏంటో. ఈ టైం లో కరెంట్ పోయిందండి. సీన్ చూస్తుంటే వైఫ్ ఒకటి వర్క్ ఒకటి ఉంది. ఎవరు? నేను డార్లింగ్. నువ్వు ఇలా వచ్చావా? నీకోసం చూస్తున్నాను. మరి చీకట్లో ఉన్నావేంటి? చీకట్లోనే మంచిది, పగలైతే అందరూ చూస్తారు. అబ్బా నీ గొంతు మారినట్టుంది. నా గొంతు మారదు, కొంగర జగ్గయ్యా వేమూరు గగ్గయ్య టైపు. వేమూరు గగ్గయ్యా? ఇప్పుడు అన్ని చెప్పుడు గుర్తుంటే బయటకు వచ్చేస్తాడు. డార్లింగ్ డార్లింగ్.
ఒక్కసారి నా పెదాల మీద ముద్దు పెట్టుకో డార్లింగ్. దాందే ఉంది డార్లింగ్, కాసుకో. ఒరే సుబ్బరాజుగా, నా బాలనుకోని దగ్గరకు వస్తే నన్ను గట్టిగా కౌగులించుకొని హెవీగా ముద్దెట్టుకుంటావా? నువ్వు అనుకోలేదమ్మా. బాత్రూమ్ లో ఏమండి ఏమండి? గుడ్ మార్నింగ్. ఓ బాలాజీ, కమాన్ కమాన్, నో ఫార్మాలిటీస్. థ్యాంక్ యూ సార్. ఏమిటి, నీ ఆరోగ్యం ఇంకా కుదలబడినట్లేదే. అవును సార్, కానీ లీవ్ ఎక్స్టెండ్ చేయడం నాకు ఇష్టం లేదు సార్. ఎంతైనా సంస్థ ఉప్పు తింటున్న వాడిని కదా. ఏమిటయ్యా, ఇంత జీతాలు తీసుకుంటూ ఉప్పు తినడం ఏమిటయ్యా? హాయిగా పంచదార తినొచ్చు కదా. భలే జోక్ వేశారు సార్, నన్ను హోటల్ కి రమ్మన్నారట. లేదు, నీలాంటి బ్రిలియంట్ ఆర్కిటెక్ట్ శ్రీలాంచి తీసుకుందామని అంతే. అవును గాని మొన్న విజయవాడ నుంచి ఫోన్ చేసింది ఎవరయ్యా? వాణి హాస్పిటల్ నంబర్ ఇవ్వరా అంటే మాట్లాడకుండా కట్ చేస్తాను. ఇడియట్ వాడు మా బామ్మది సార్, తిన్నంటి వాసాలు లెక్క పెట్టే రకం. అలాగా అయితే ఇల్లంతా స్లాబ్ చేంజ్ చేసేపోయావా వాసాలు లెక్క పెట్టకుండా? జోక్ మీద జోక్ పెరుస్తున్నారు సార్. మీకోసం హాట్ ఎండ్ లో చూస్తుంటే నువ్వు ఇక్కడ సూప్ కూడా వేస్తావు భయ్యా? అరే ఏమిటయ్యా ఇది, మంచి మర్యాద లేకుండా నా సూప్ తాగేస్తావు? ఎక్స్క్యూజ్ మీ, అవసరాన్ని గురించి కొత్త విషయం తెలుసుకోవడానికి తల ప్రాణం తోక వచ్చింది భయ్యా. తోక కట్టే జేబులో పెట్టుకున్నాం సార్. ఇంతకీ నువ్వెవరు అని? వన్ మినిట్ సార్. వాడు కేసీ రెడ్డి అని పెద్ద కాంట్రాక్ట్ అట, బఫూన్ లా ప్రవర్తించే మీ మేనేజర్ మూర్తి లేడు, అతనికి ఫ్రెండ్ అట. సరే కానీ చూడు, నువ్వు వేయాల్సిన టీటీడీ గెస్ట్ హౌస్ ప్లాను తాను వేస్తానంటూ మా ఆఫీస్ ఒక జూనియర్ ఆర్కిటెక్ట్ తెగ ఉపలాడి పడిపోతుందయ్యా. వద్దమ్మా, అందుకు నీ ఎఫిషియన్సీ చాలదంటే వెరదే. అంచేత నువ్వు ఆ ప్లాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటో, అందులో ఉన్న ఇంట్రికసీస్ ఏమిటో కొంచెం ఒక నచ్చ చెప్ప. తప్పకుండా సార్. ఇంతకీ ఆమె ఎవరు సార్? ఆ ఉషారాణి అని రమ్మని చెప్పాను, వస్తుంది. నేను అర్జెంట్ గా గ్లూకోజన్ టాబ్లెట్ వేసుకోవాలి సార్, లేకపోతే ఈ కాలు ఈ చెయ్యి తొచ్చు పడిపోతాయి సార్. నేను తీసిస్తాను. ఇక్కడ లేవే, వెళ్ళి తెచ్చుకోవాలి. అయ్యా హుషారంగా వచ్చేస్తుంది. సారీ అయ్యా, లిఫ్ట్ పైకి వస్తుంది, హుషారాన్ని లిఫ్ట్ లో ఉంటది. ఏం చేద్దాం? ఏం చేద్దాం అంటే యదవా, ఎదురు పెడితే కొంపలు అంటూ పోతాయి, మెట్లకి పరిగెట్టు. సారీ మేడం, లిఫ్ట్ సెవెంత్ ఫ్లోర్ లో స్టక్ అయింది. పదా నడిచెళ్దాం. ఓకే. ఎక్కడికెళ్ళాడు? చెప్పిన మాట అనకపోతే ఇదిగో ఇలాగే జరుగుద్ది. అబ్బా చచ్చినోడా, నేను కూర్చుంటే నేను కడుపు మాటతో బల్ల దొరుకుతావా? నువ్వు తన్నేసి నేను జరిపానంటావా? చెయ్యద్దావా? అమ్మా బాలా, అయ్యా ఎక్కడున్నావయ్యా? ఈ మెంటల్ వచ్చేసింది బాలా. ఎక్కడికెళ్ళాడబ్బా? మనోడు ఎంత మాయలు మరాఠీ గడైనా ఈ మెంటల్ దానికి దొరికాడంటే ఉక్కు దెబ్బలు తినేస్తాడు. డార్లింగ్ ఏదో ఇరిగినట్టుంది. ఓ
ఏంటి బ్యాడ్ లుక్స్? పంపదీసి నన్నుగాని లవ్ చేసేట్లేదు కదా. అమ్మా, ఎలా ఉంది ఐడియా?